Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Paritala Sriram ko yerta tapada, ayana annata pani chestara. Rasta Rajikialalo, Anantapuram Jillaku, O Charitra Undi, ఈ జిల్లా విస్తీర్ణ పరంగా పెద్దది 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లా నుండి అనేక మంది నేతలు రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పారు. జేసీ, పరిటాల తదితర కుటుంబాలు ఉన్నాయి. పరిటాల కుటుంబం అంటే టీడీపీ, టీడీపీ అంటే పరిటాల కుటుంబం అన్న పేరు ఉంది. ఇప్పుడు జేసీ కుటుంబం కూడా టీడీపీకి అంతే కంకణబద్దులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు పరిటాల కుటుంబానికి సీట్ల కేటాయింపు అంశం పెద్ద సమస్యగా మారింది. పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉండగా పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. 2014 ఎన్నికలలో ధర్మవరం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి 2019 ఎన్నికలలో ఓడిపోయిన తరువాత బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఆయన బీజేపీలోకి వెళ్ళినప్పటికీ ఆయన సన్నిహితులు, బంధువులు ఎక్కువ మంది టీడీపీలో ఉన్నారు. సూరి బీజేపీకి వెళ్లడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ధర్మవరం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలను పరిటాల శ్రీరామ్కి అప్పగించారు. 2024 ఎన్నికలలో ధర్మవరం నుండి పోటీ చేయడానికి శ్రీరామ్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉండగా బీజేపీకి వెళ్లిన సూర్యనారాయణ మళ్లీ టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అధికారికంగా ఆయన ఇంకా టీడీపీలో చేరలేదు, కానీ ధర్మవరంలో ఇటీవల తన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయనకు పరిచయం ఉన్న టీడీపీ రాష్ట్ర స్థాయి నాయకులు హాజరయ్యారు. అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్ సహా సూరికి వ్యక్తిగత పరిచయం ఉన్న పలువురు సీనియర్ టీడీపీ నేతలు హాజరయ్యారు. వరదాపురం సూరి కార్యాలయాన్ని ప్రారంభించడం, దానికి టీడీపీ నేతలు హాజరు కావడంతో ధర్మవరం టీడీపీ సీటు విషయంలో ఏదో జరగబోతున్నది అన్న టాక్ బయలుదేరింది. పరిటాల శ్రీరామ వర్గం దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ధర్మవరం సీటు పరిటాల శ్రీరామకే అన్న నమ్మకంతో ఆ వర్గం ఉంది. పార్టీ నుండి వెళ్లిపోయిన వరదాపురం సూరి మళ్లీ టీడీపీలోకి రావాలని ప్రయత్నించడం, ఆయనకు టీడీపీలోని నేతలు మద్దతు పలకడం, పార్టీ అధిష్టానం కూడా వరదాపురం సూరిని పార్టీలో చేర్చుకునేందుకు సుముఖంగా ఉండడం పరిటాల శ్రీరామ వర్గానికి నచ్చడం లేదు. ధర్మవరం సీటు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పరిటాల శ్రీరామ్ గతంలోనే చెప్పారు. ధర్మవరం సీటు ఇవ్వకపోతే తాను రాజకీయాల నుండి కూడా తప్పుకుంటానని సీరియస్గా చెప్పారు. తాజాగా సూరి కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత కూడా పరిటాల శ్రీరామ్ తన స్టాండ్ను మీడియా ముందు పునరుద్ఘాటించారు. ధర్మవరం నుండి తానే పోటీ చేస్తానని, ఒకవేళ కుదరకపోతే రాజకీయాల నుండి తప్పుకుంటానని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ధర్మవరం విషయాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి.